హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారండి అయితే చాలామంది మహిళలు ఈ అమౌంట్ అనేది పొందారు అయితే ఇప్పుడు ఏంటంటే కొంతమంది మహిళలకు వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి సో మనం నిన్న చేసిన వీడియోలో చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అయితే కొంతమందికి ఈ అమౌంట్ అనేది ఎంత వచ్చిందని చెప్పేసి మేము టీం లీడర్లని అడిగినా కానీ అలాగే ఆర్పిస్ని సీఓస్ని అడిగినా కానీ వాళ్ళ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలి మేము ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక మహిళ అయితే కామెంట్ చేశారు అలాగే మరికొంత మరికొంతమంది మహిళలు వచ్చేసి ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మేము ఆల్రెడీ లోన్ అనేది పే చేసాము మాకు అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు ఇంకొంతమంది వచ్చేసి మాకు సున్నా వడ్డీ పథకానికి సంబంధించి మా యొక్క టీం లీడర్ అసలు రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు సో మీ ఎందుకు చెప్పాలని చెప్పేసి ఈ విధంగా అయితే కామెంట్ చేశారు సో వీటన్నిటికి సంబంధించి మనకు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఒక నంబర్ అనేది ఇచ్చారండి అయితే ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి మీకు అమౌంట్ అనేది రాకపోయినా కానీ అలాగే మీ యొక్క టీం లీడర్లు అలాగే ఆర్పీస్ సిఇఓసు యానిమేటర్స్ ఎవరు కూడా మీకు కనుక స్పందించకుండా అంటే మిమ్మల్ని మీకు ఆన్సర్ కనుక ఇవ్వకుండా ఇది చేసినా కానీ అలాంటి వాళ్ళందరిపైన మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చండి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కాని అండి అంటే మీ సున్నా వడ్డీ డబ్బులు రాకపోయినా కానీ ఎంత పడిందని చెప్పేసి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వకపోయినా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఈ నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే కంప్లైంట్ అనేది రైస్ చేయొచ్చు సో మీరు కంప్లైంట్ రైస్ చేస్తే వాళ్ళు సో వాళ్ళు ఇమీడియట్లీ దానికి సంబంధించి అయితే మీ కంప్లైంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇది ఏ నెంబరు అలాగే మీరు ఎలా ఈ నెంబర్కి సంబంధించి కాల్ చేయాలి సో ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి అయితే చాలామంది మహిళలు అయితే నిన్న అడిగారు కాబట్టి దీనికి సంబంధించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆలనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ఎలాంటి ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు మన వీడియోలు చూస్తున్న ట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుండి విడుదలైన కానీ అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీ మన వీడియోలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి అడుగులోనే డ్వాక్రా మహిళలకు బాసటగా నిలిచిన జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చారంటే మనకు ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఆ సహాయక సంఘాలు స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఎంత విడుదల చేశారు ఏంటని చెప్పేసి మనకు ఈ మ్యాటర్ అయితే ఉందండి అయితే మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు చాలామంది చాలా రకాలుగా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి అంటే కొంతమంది డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే లోన్ అమౌంట్ రాగానే వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ అనేది తీసుకోవడము లంచంగా అంటే అలాగే మరికొంతమంది డ్వాక్రా మహిళలు ఏంటంటే వీళ్లకు సున్నా వడ్డీ ఎంత వచ్చిందో వాళ్ళు చెప్పకపోవడము వీళ్ళు చాలాసార్లు యానిమేటర్స్ని సీఈఓస్ని కన్సల్ట్ అయ్యి అడిగినా కానీ డ్వాక్రా గ్రూప్లో మహిళలు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోవడము సో ఈ విధంగా పలు రకాల పలు కారణాలు అయితే ఉన్నాయండి ప్రతి గ్రూపులో అయితే ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అనేది డ్వాక్రా మహిళ అయితే ఫేస్ చేస్తున్నారు సో నిన్న చేసిన వీడియోలో అయితే చాలామంది కామెంట్ కూడా చేశారు బ్రదర్ మాకు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ ఎంత వచ్చిందో ఇప్పటి వరకు మా గ్రూప్ లీడర్ ఎవరైతే టీం లీడర్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు చెప్పడం లేదు సో అలాగే ఆర్పీసీసీస్ కూడా దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వడం లేదు సో మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఎలా మేము తెలుసుకోవాలని చెప్పేసి ఒక మహిళ అయితే కామెంట్ చేశారు అలాగే మరికొంతమంది మహిళలు ఏంటంటే మాకు అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి కూడా మా యొక్క టీం లీడర్ అనేది ఇప్పటి చెప్పలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు అలాగే మాకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు సో ఈ విధంగా పలు రకాలుగా పలు విధాలుగా అయితే కామెంట్స్ అయితే వచ్చాయండి సో దీనికి సంబంధించి నేను యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి అయితే మీ యొక్క డ్వాక్రా గ్రూపులో లీడర్లు ఎవరైనా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోయినా కానీ మీరు లోన్ అనేది ఎంత కట్టారో దానికి సంబంధించి కూడా కొంతమంది గ్రూపుల్లో అయితే లెక్కలు చెప్పడం లేదండి అంటే ఇన్ని నెలలు మీరు కట్టారు లోన్ అని చెప్పేసి కూడా వాళ్ళు లెక్కలు అయితే చెప్పడం లేదు మా దగ్గర పుస్తకం ఉంది మేమే దీనికి సంబంధించి ట్యాలీ చేసుకుంటాము మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పేసి ఆ విధంగా అయితే సమాధానం అయితే చెప్తున్నారండి గ్రూప్ లీడర్లు సో విధంగా ఏంటంటే పలు కారణాలు ఈ విధంగా అయితే చాలా మంది మహిళలు అయితే ఫేస్ చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక నెంబర్ అయితే ఇచ్చారండి అయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మీ యొక్క టీం లీడర్ పైన మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అలాగే మీ యొక్క ఆర్పీఎస్ పైన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే యానిమేటర్స్ సిఇఓస్ ప్రతి ఒక్కరి మీద మీరు కంప్లైంట్ అనేది రైస్ చేయొచ్చండి అండి అలాగే మీరు ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నా కానీ అంటే సున్నా వడ్డీకి సంబంధించి మాకు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి మీరు వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళు సిస్టంలో సెర్చ్ చేసి మీకు ఎంత అమౌంట్ అనేది వచ్చిందో వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి అలాగే మీరు చేయవలసిన నెంబర్ ఏదో దానికి సంబంధించి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సహాయం మరియు ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కనుక అంటే సున్నా వడ్డీ పథకానికి సంబంధించి మీ గ్రూప్ లీడర్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇకపోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిర్యాదుల కోసం అంటే మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు అంటే మీ యొక్క ఆర్పీసు సిఓస్ యానిమేటర్స్ టీమ్ లీడర్స్ ఉంటారు కదా వీళ్ళు ఏం రివర్స్గా బిహేవ్ చేసినా కానీ అంటే ర్యాష్గా మాట్లాడడం సో ఈ విధంగా కసరడం సో ఈ విధంగా చేస్తారు సో ఈ విధంగా చేసినట్లయితే కంపల్సరీ మీరు వన్ నైన్ కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు పలానా గ్రూప్లో ఈ విధంగా మా టీమ్ లీడర్ మంచి ఆమె కాదు సో ఈ విధంగా ఈమె కోపగించుకుంటుంది సో విధంగా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చండి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ఈ నెంబర్ని అయితే ప్రవేశపెట్టారండి సో ప్రతిదీ అంటే సున్నా వీటి పథకానికి సంబంధించి అలాగే సహాయంకి సంబంధించి అలాగే ఫిర్యాదులకు సంబంధించి ఈ మూడిటికి సంబంధించి మీరు ఇవి వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీరైతే తెలుసుకోవచ్చండి అలాగే మీకు సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎంత పడ్డాయో వాళ్ళైతే సిస్టంలో సెర్చ్ చేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు చాలామంది నిన్న ఈ విధంగా కామెంట్ చేశారు కాబట్టి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి అయితే నేను ఆశిస్తున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా మైల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మాయలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ విడుదలైనా కానీ కంపల్సరీ అయితే మీకు అయితే తెలియజేస్తానండి అలాగే ఈ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకొని సో మీకు టైం ఉన్నప్పుడు కాల్ చేయండి ఒకవేళ ఒకసారి మీరు కాల్ చేశారనుకోండి వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అనుకోండి మీరు ఇది ఫేక్ నెంబర్ అని చెప్పేసి అనుకోకూడదండి సో మీరు ఒకటికి మూడు సార్లు ప్రయత్నించండి అంటే ఇది మనకు టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు అంటే సమ్టైమ్స్ బిజీ వస్తుంది సో మీరు ఒకటికి మూడు సార్లు ట్రై చేయండి మార్నింగ్ ఈవినింగ్ నైట్ టైము సో విధంగా ట్రై చేయండి ఒకసారి అయితే వాళ్ళైతే ఎత్తుతారు ఎత్తిన తర్వాత మీరు కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్ అయితే రైస్ చేయండి వాళ్ళైతే దీనికి సంబంధించి సొల్యూషన్ చెప్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్